కేసీఆర్ 16,000 కావాలనా వద్దా? కావాలంటే కారుకేయాలి. రెండు, ఇక మూడో విషయం, మా అక్క జల్లెళ్ళు మీకోసం ఎన్నో ఆలోచించిండు మన కేసీఆర్. ఒకటి కళ్యాణ లక్ష్మి, మీకు తెలుసు ఆడవిల్ల పెళ్లి పెట్టుకుంటే 116 రూపాయల చెక్కు తెచ్చి ఆ చెల్లె చేతుల్లో పెట్టినామా లేదా? ఇది వారు కాంగ్రెస్ వాడో ఎవడన్నా బీజేపీ వాడు రూపాయి ఇచ్చినాడు చెల్లె? కేసీఆర్ వచ్చినాక 100,000 రూపాయలు పక్కా వస్తున్నాయి. అరే ఆగుర్రా పిల్లలు. ఆరోగ్య లక్ష్మి, బిడ్డ కడుపులు పడంగానే పాలు కోడిగుడ్డుతో అంగన్వాడీలో అన్నం పెట్టిండు. కేసీఆర్ కిట్టు గజ్వేల్ దవాఖాన ఎంత ముద్దుగైంది ఇప్పుడు. ఆనాడు గజ్వేల్ దవాఖాన పోతే అన్ని పందులు ఉంటుండే, పందులు పంది కొక్కులు. నేను కూడా పోయినా, ఎవరైనా చచ్చిపోతే మాట్లాడేది పోతే పందులు పంది కొక్కులు ఎదురైతుండే. ఇవాళ ఎంత ముద్దుగున్నా చెల్లె, గజ్వేల్లో ఇవాళ ఒక్క పైస ఖర్చు కాకుండా నీ కోడలను నీ బిడ్డను తీసుకుపోయి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి మరకుక్కడ ఇంటికాడ దించిపోతున్నామా లేదా? ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉండగా నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అని పాటలు వచ్చినాయి. ఇవాళ ఏమంటున్నారు, పోదాం పద బిడ్డ సర్కారు దావఖానకు అన్నంత మంచిగా దావఖాన అయిందా లేదా? మీ గుండె మీద చేసుకొని చెప్పు, అబద్ధం చెప్పకూరి. దావఖాన మంచిగా అయిందా లేదా? డాక్టర్లు ఉన్నారా లేరా? ప్రైవేట్ దావఖానలు పోతానండి ఇంత వాసన వస్తుంది, కానీ గజ్వేల్ దావఖానలకు ఇంత వాసన ఉన్నదా? శుభ్రంగా ఉన్నదా లేదా? దావఖాన మంచిగా అయిందా లేదా? మరి అన్ని మంచిగా అయినాక మనం వెనక ముందు అయిదామా? ఇంకా మూడు, ఇప్పుడు మహిళల కోసం ఇంకో కొత్త ఆలోచన. ఒకటేమో ఇవాళ ఇప్పటిదాకా కేసీఆర్ కిట్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఆరోగ్య లక్ష్మి వచ్చింది. ఇప్పుడు కొత్త ఆలోచన చేసిండు మీకోసం మన కేసీఆర్, దాని పేరు సౌభాగ్య లక్ష్మి. ఏంటిది సౌభాగ్య లక్ష్మి అంటే, ఇంటి యజమానురాలైన మా చెల్లెకు మా అక్కకు నెల నెల ఆసర పింఛన్ వచ్చినట్టు 3,000 రూపాయలు మీ బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది. మంచిదేనా ఇది? రావాలనా? రావాలంటే కారుకి ఇయ్యాలి. మూడోది ఇంకొక మంచి మాట చెప్పాలి, రేషన్ షాపుల్లో ఈ మధ్యలో మీరు బియ్యం తెచ్చుకుంటున్నారు. కేసీఆర్ వచ్చినాక 6 కిలోలు చేసిండు, కరోనాలో 10 కిలోలు ఇచ్చిండు, కడుపులో పెట్టుకొని జాదుకున్నాడు మన కేసీఆర్. అయితే ఈ మధ్యలో రాంగభోంగ అడిగిండట మరకుక్కడ, బియ్యం తింటుర్రు రాముతుర్రు అని అడిగిండట. ఒక 60 పైసలు తింటుర్రు, 40 పైసలు అమ్ముతుర్రు అన్నారట. ఈనంగా తెస్తుర్రు ఆనంగా అమ్ముతుర్రట. కొంతమంది ఏం చెప్పిందట అంటే, కేసీఆర్కు దోశపిండి చేసుకుంటాం సార్ అన్నారట. అట్లు పిండికి దోశపిండి చేసుకుంటున్నాం అన్నారట. కొంతమంది ఏమో 20 రూపాయల కిలో, 25 ఎంత నడుతుంది, 16 రూపాయలకు అమ్ముతుర్రట. అదే ఆలోచించండి కేసీఆర్, ఈ దొడ్డు బియ్యం అమ్ముతుర్రు, సన బియ్యం తెచ్చుకుంటున్నారు మా అక్క చెల్లెళ్ళు, ఇక అమ్ముడద్దు. అందుకే ఇప్పుడు ఈ తాప మళ్ళా గెలవంగానే జనవరి నెల నుంచి వచ్చే నెల నుంచి సన్న బియ్యం పాత బియ్యం ఇచ్చే ఆలోచన చేయబోతా ఉన్నాం. కావాలనా సన్న బియ్యం? కావాలంటే చేయలేవట్రు సుత్త. సన్న బియ్యం అందరికి కావాలనా? పక్క రైట్. సన్నయి కావాలి, పాత బియ్యం కావాలి, మళ్ళీ ముద్ద ముద్ద అవుతుంది కదా. పాత బియ్యం అందాం, సన్న బియ్యం ఇవ్వమందాం. మరి గది కూడా ఇప్పుడు ఉన్నదాన్ని దొడ్డు బియ్యం తీసేసి ఈ తాప మన కారు గెలవంగానే సన్న బియ్యం పాత బియ్యం ఇచ్చే ఆలోచన కూడా చేసుకుందాం. ఇకపోతే మా అసైన్డ్ భూములు, మా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మీకేవైతే గవర్నమెంట్ ఇచ్చిన భూములు ఉన్నాయో, ఇవాళ ఏమైందంటే బయట భూముల ధర బాగా పెరిగింది. వీళ్ళకి ఏమైంది, పెళ్లి చేయాలి, ఓ ఇల్లు కట్టుకోవాలి, లేదా దావఖానలు పడ్డం అంటే అది భూమి ఉన్నట్టే కానీ రూపాయి విలువ లేదు. అందుకే ఇవాళ మీ భూముల విలువ కూడా పెరగాలని మీ అందరి భూములను పట్టా భూములుగా మార్చి హక్కులు కల్పించబోతా ఉన్నాం. గవర్నమెంట్ భూములు తీసుకోదు కదా, ఉల్టా మీ భూములను పట్టా భూములుగా మార్చి మీకు అన్ని హక్కులు కూడా కల్పిస్తామని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ గ్యాస్ సిలిండర్లు, మా అక్క జల్లెలకు ఈ బీజేపీ పూగుర్తోడు అత్తుడు నిన్న ఇవాళ మూతి మీకెళ్ళి గట్టిగా అడుగురు ఒకసారి, ఏమరా బిడ్డ ఇంకే ముఖం పెట్టుకొని వస్తున్నావు నువ్వు, పూగుర్తోనివి సిలిండర్ ధర 1,000 రూపాయలు చేసింది నువ్వు కాదా? 400 సిలిండర్ను 1,000 రూపాయలు చేసి ఇంకా నీ ముఖానికి ఓటేయాలా అని ఆ బీజేపీని గట్టిగా నిలదీంది ఎవడన్నా ఊళ్ళే కత్తే. వాడు వరుసలు కలుపుతుండు, సుట్టరికాలు కలుపుతుండు బిడ్డ, 50 రూపాయలు ఆయన ఇన్ని రోజులు, ఇప్పుడు వరుసలు యాదికి వచ్చినాయి. 400 సిలిండర్ను 1,000 రూపాయలు చేసింది నువ్వు కాదా? ఏం చేసినావని
గరీబోళ్లకు నువ్వు ఇచ్చిందేంది, పేదోళ్లకు నువ్వు చేసిందేంది? ఇలా మా కేసీఆర్ వచ్చినాక ఆడవీళ్ళ పెళ్లికి 100,000 రూపాయలు ఇచ్చిండు, ముసలోళ్ళకి 2,000 పింఛన్ ఇచ్చిండు, ఆడబిడ్డ కాన్పు అయితే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, వ్యవసాయం చేసే రైతులకు రైతు బంద్ ఇచ్చిండు, అదృష్టం బాగలేక రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చిండు, కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చిండు, మంచినీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు. ఒక 10 చెప్పచ్చు మనం ఏం చేసినామంటే. ఈ పువ్వు గుర్తుడు ఏమైనా చేసిన అడిచెల్లే చేసిండు ఒక్కటి, 400 సిలిండర్లు 1,000 మాత్రం చేసిండు, 1,000 మాత్రం చేసిండు వాడు. ఇక గా ఉద్ధారకానికి ఇంకా వానికి ఓటేయాలన్నట మనం. ఇక 1,000 చేసినా నాకు ఓటేయమని వాళ్ళ ముఖాలకు బయలుదేరి. అందువల్ల నేను మీతో 12 అయినా అదే మళ్ళా తగ్గింది మనొక్క 100, 20 రూపాయలు తక్కువ 1,200 అంటుండు మా బాపు. అయితే అందుకే ఈసారి మన మేనిఫెస్టోలో కేసీఆర్ గారు ఏం పెట్టిండ్రంటే మహిళలకు ఇబ్బంది కావద్దని గవర్నమెంటే 600 రూపాయలు మనమే భరించి 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేపడతాం. 400కి ఇస్తే మంచిదే కదా, ఫ్రీగా గిట్టి ఇమ్మందామా? 400 పర్వాలేదా? 400కి ఇద్దామంటుండు కేసీఆర్, పర్వాలేదు కదా? 4 ఇక 4 సిలిండర్ వస్తుంది, నెలకు 3,000 పడతాయి, సన్న బియ్యం వస్తుంది మనకు, గవర్నమెంట్ భూములు పట్టా భూములు అవుతాయి, 16,000 రూపాయలు రైతు బంద్ వస్తుంది. ఇంకొక ముచ్చట చెప్పాలి, ఈ వ్యవసాయం ఉన్నోళ్లకు భూమి ఉన్నోళ్ళకే రైతు బంద్ వస్తుంది. మరి భూమి లేని వాళ్ళు ఉంటారు కదా, కూలీలు ఉంటారు కదా, గరీబోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా రైతు బీమా కావాలని అందరు అడిగిండ్రు. అందుకే ఈసారి మన మేనిఫెస్టోలో ఏం పెట్టినామంటే ఈ రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు భూమితో సంబంధం లేదు, ఎవరైనా పేదవాళ్ళైతే మధ్యతరగతి వాళ్ళైతే వాళ్ళందరికీ కోటి కుటుంబాలకు 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించబోతా ఉన్నాం. ఏంటిది 5 లక్షల జీవిత బీమా? మీకు మంచిగా అర్థం కావాలి, మీ ఊళ్ళో ఎవరైనా ఒక రైతు చనిపోతే ఇప్పుడు 5 లక్షలు ఆ తల్లి అకౌంట్లో పడ్డాయా లేవా? ఊరికో 10-20 మందికి వచ్చినాయి. అది ఏ కారణం చేత, ఆరోగ్యం ఖరాబయ్యో, రోగమొచ్చో, ఏ కారణం వల్లన్నా ఎవరైనా రైతు చనిపోతే దరఖాస్తు పెట్టేది లేదు, లంచం ఇచ్చేది లేదు, ఆఫీస్కు పోయేది లేదు, మన ఇంట్లోకేళ్ళి కాలు గడప బయట పెట్టకుండా దినవారాలు వెళ్ళక ముందు 5 లక్షలు వచ్చి ఆ తల్లి పిల్లలకు ధైర్యం ఇచ్చేటట్టు 5 లక్షలు ఇచ్చేడు కేసీఆర్. అయితే అది నిన్నటిదాకా రైతులకు వచ్చింది, ఇప్పుడు రైతులే కాదు ఈ రాష్ట్రంలో ఉండే పేదలందరికీ కూడా ఆ రకంగా 5 లక్షల బీమాను ఈరోజు తేబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. అయితే ఇంత మంచి కార్యక్రమాలు మన కేసీఆర్ చేస్తా ఉన్నాడు, మరి అలా ఇంకోడు బీజేపీ వాళ్ళు బయలుదేరిండ్రు, మాకు ఓటేయింది మాకు ఓటేయింది అంటారు. అసలు ఈ రాష్ట్రంలో బీజేపీ గెలుస్తుందా? బీజేపీ అధికారంలోకి వస్తుందా? పోయినసారి వాళ్ళు గెలిచింది ఒక్కటి, ఒక్కటే మొత్తం తెలంగాణలో వాళ్ళు గెలిచింది ఒక్కటే. ఈ తాప అయితే డకౌట్ అవుతారు, తప్పితే ఒక్కటో రెండో వస్తాయి. ఈ ఒకటి రెండు వచ్చిన వాడు రేపు మనకు ఉద్ధారకం చేస్తాడా? వాళ్ళ చేతిలో గవర్నమెంట్ ఉంటుందా? ఇప్పుడు మనము నెత్తి మీద గంగమ్మ తల్లి ఉన్నట్టు మన నెత్తిన కేసీఆర్ ఉండగా మనం పక్క దిక్కు చూస్తే అవసరమా? అసలు మనకు అవసరమా? మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు, కింది మీద అయితే గప్పుడు అర్థమవుతుంది, మళ్ళీ బాధపడతాం. అందువల్ల నేను కోరేది ఒక్కటే, మా సిద్దిపేటలో మా వాళ్ళు నాకు 100,000 ఓట్ల మెజార్టీ ఇచ్చిర్రు పోయినసారి, మరి మీరు గజ్వేలు నాకంటే సిద్దిపేట కంటే ఎక్కువ ఇవ్వాలని అవద్దా? అరే గజ్వేల్ పేరు పెంచాలని అవద్దా? కేసీఆర్ సార్ పేరు నిలబెట్టాలని అవద్దా? సిద్దిపేట వాళ్ళు నాకు ఎంత ఇచ్చిరు పోయిన సార్ మెజార్టీ? 100,000 ఇచ్చిరా లేదా? మీరు నన్ను దాటద్దా మరి, మరి నాకంటే పెద్ద సార్ అయ్యే, నాకంటే ఎక్కువ పనులు అయ్యాయిడ, మరి మనం కూడా మరి 100,000 మెజార్టీ ఇవ్వాలని అవద్దా? కాంగ్రెస్ వాడు అయితే వాడు పతకేలేడు, ఇటు అంకెలు వస్తున్నట్టు కూడా లేదు. అది ఏమి, అది ఉత్తరేది, అది డిపాజిట్ రాదు. బీజేపీ వాళ్ళు కూడా అది ఈ రాష్ట్రంలో గెలిచేది కాదు. అందువల్ల నేనేమంటున్నా అంటే ఇంకేమన్నా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, ఊరన్న కాడ పాల పంచాయతీలు ఉంటాయి, సర్పంచ్ సాబ్ అటుంటే ఈయన ఇటుంటాడు ఓడిపోయిన ఆయన, ఒక ఎంపీటీసీ గెలిచినోడు అటుంటే ఓడిపోయినోడు ఇటుంటాడు, గవి కాదు కదా. మన బతుకు తెరువు చూడాలి. ఈ మధ్య టీవీలు పెట్టే కూడా బూతులే బూతులు మాట్లాడుతుండు, ఇక తిట్టుడు కాదు కేసీఆర్. ఎందుకైనా ఆయన తిట్టుడు కేసీఆర్ను? మంచినీళ్ళు ఇచ్చినందుకు తిడుతుండ్రా, కరెంట్ ఇచ్చినందుకు తిడుతుండ్రా, ఇంత 2 పంటలు పండించినందుకు తిడుతుండ్రా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు తిడుతుండ్రా, రైతు బంద్ ఇచ్చినందుకు తిడుతుండ్రా, ఇలా ఎందుకు తిడుతుండో నాకు అర్థం కాదు. బూతులే బూతులు. అందుకే నేనేమంటున్నా అంటే ఈ బూతులు మాట్లాడేటోళ్లకు పోలింగ్ బూతులో మీ ఓటుతోనే వారికి గుణపాఠం చెప్పండి. ఆడ పోయి కారు మీద కీ 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 అనేదాకా
గుద్దుడే గుద్దాలి కారు మీద. అప్పుడు ఆయనకి ఆ బూతులు మాట్లాడటానికి దిమ్మ తిరగాల కొడక. తండ్రి లాంటి వయసున్న గా కేసీఆర్ ను పట్టుకొని ఇట్లా మాట్లాడతావు, కేసీఆర్ ను తిడితే ఇవాళ మీకు పాపం పంటది, ఇవాళ జనమే బుద్ధి చెప్తారు. ఆయన ఏం తక్కువ చేసిండు? మీ ముఖానికి కాంగ్రెస్ వాళ్ళు ఉండంగా మన బాయి కాడ కరెంట్ ఉండు నా చెల్లే. నాకు బాగా గుర్తు, ఊళ్ళో ఎవరైనా పెద్ద మనిషి చనిపోతే మాకు ఫోన్ వచ్చేది. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు సార్ మా ఊళ్ళో ఒక పెద్ద మనిషి చచ్చిపోయిండు, శవాన్ని కాలేసినాం, జర స్నానం చేయాలి, బాయికాడ కరెంట్ వేపియవా అని అడుగుదురు కాంగ్రెస్ వాళ్ళ జమానల. బతిలాడంగా బతిలాడంగా వాడు గంటకు కరెంట్ వేస్తే స్నానం చేసిపోయి గప్పుడు దీపం పెట్టాక అందరు తినాల్సిన పరిస్థితి ఉండే. ఇవాళ గట్లున్నదా బాయికాడ? కటికేస్తే వచ్చే కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. కటికేస్తే వచ్చే కరెంట్ ఉండాలనా, కటిక చీకట్ల కర్ణాటక మోడల్ కావాలనా, ఇవాళ అందరూ కూడా ఆలోచించాలి. మొన్న కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో గెలిచిండు మన పక్క పొంట, ఆడేమైంది? కరెంటే వస్తలేదట. ఇప్పుడు అంత కొడితే 4 గంటలు ఇస్తుండట రైతులకు, పొద్దుందాకా గంట, దొంగ రాత్రి 3 గంటలట. ఆ ఇచ్చే 3-4 గంటలకు 30 సార్లు ట్రిప్ అవుతుందట, అది 30 సార్లు ట్రిప్ అవుతుందట. పారినమడే ముంగటిదే వాడుతుంది, వెనుకకు నీళ్ళు పోతాయా? 10 నిమిషాలకు ఒకసారి కరెంటు పోగుకుంటూ వచ్చింది అనుకో, ముంగటిదే వాడుతుంది, నీళ్ళు ఇన్నే గుంజుకపాయ, వెనుకమడి ఎండే పిక్తుంది. మరి మళ్ళగట్ల కావాలా మనకేంది? నేను ఎందుకంటున్నా అంటే కాంగ్రెస్ వాడు వస్తే మళ్ళా 3 గంటల కరెంటే వస్తుంది. మొన్న రేవంత్ రెడ్డి అంటే ఆయన ఒక ఆయన మా టీవీలో మాట్లాడిండు, 10 HP మోటార్ పెడితే 3 గంటల 3 ఎకరాలు వాడుతుందట. నీ తాత కొనిస్తాడా, నీ అయ్య కొనిస్తాడా 10 HP మోటార్? ఎవడు కొనిస్తాడు? ఉన్నదా మన మరకుకి ఎవరికైనా 10 HP మోటార్ ఉన్నదా? మనం ఏం వాడతాం? అయితే 3 హార్స్ పవర్లు లేదా 5 హార్స్ పవర్లు. వాడు అంటాడు 10 హార్స్ పవర్ పెట్టట, 10 పెడితే 3 గంటల్లో వాడుతుందట. పారుతుందా అంటే ఎంత ధమాక్ లేని మాటలు. ఎవడైనా ఎగుసన్ చేసినోడు అయితేనేమో అన్ని తెలిసి ఉంటుండే. కేసీఆర్ పొద్దుగా లేస్తాడు, ఎగుసన్ చేస్తాడు, ఇన్ని వడ్లు వండిస్తాడు కనుక దానికి కష్టమేందో ఆయనకు తెలుసు కనుక ఇలా రైతులందరినీ చల్లగా చూసిండు. ఆయన మంచిగా నీళ్లు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు, పెట్టుబడి సాయం చేసిండు, పండిన పంట గింజ లేకుండా ఊరూరికి కాంటలు పెట్టిండు. పెట్టలేదా? మున్పటి లెక్క తిప్పలు ఉన్నదా? ఈ విషయాలు మీరు ఆలోచించండి. ఎందుకంటే ఎవరైనా తెలుసో తెలియకనో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమంటాడు వాడు? ఏమే 3 గంటలు అనగా కూడా మాకు ఓటేసిదిగా 3 గంటలు ఇస్తా అంటాడు వాడు. మరి 3 గంటల కరెంటును మనం ఒప్పుకున్నట్టు అవుతుంది. ఇక బీజేపీ వాడు ఏమంటుంది తెలుసా? బాయికాడ మీటర్ పెట్టాలన్నట, మీ ఇంటికాడికి బిల్లు పంపించాలన్నట. పంపమంటరా? పువ్వు గుర్తు కొట్టేస్తే ఏమవుతుంది? నీ బోరు కాడ బాయి కాడ మీటర్ వస్తుంది, మీ ఇంటి కాడికి బిల్లు వస్తుంది, తస్మాత్ జాగ్రత్త అంటున్నా. కేసీఆర్ కొట్టేస్తే మీటరు లేదు, బిల్లు లేదు, 24 గంటలు కట్కేస్తే కరెంట్ వస్తుంది. ఇక ఏం కావాలో చూడు. 3 గంటల కరెంట్ కావాలా, బాయి కాడ మీటరు, ఇంటి కాడికి బిల్లు కావాలనా, ఏది లేకుండా కట్కేస్తే వచ్చే కరెంట్ కావాలనా? దయచేసి బాగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఇప్పుడు ముద్దు ముద్దుగా వచ్చి ఓట్లున్నాయని వాళ్ళు సీసలు ఇస్తాను ఒకడంటుండట, పైసలు ఇస్తాను ఒకడంటుండట. మరి మేమంటున్నాం, పని చేసినాం తల్లి, మీ దీవెన కావాలి, మీ ప్రేమ కావాలి, ముంగటికి ఇంకా కష్టపడి పనిచేస్తా అని మా కేసీఆర్ అంటున్నాడు. దయచేసి ఊర్లలో పోయినాక ఈ మధ్య టీవీలలో ఫోన్లలో లంగం ముచ్చట్లు వస్తున్నాయి. కళ్ళతో చూసింది నమ్మున్రి, ఈ చెవులతో విన్నది నమ్మకుండ్రి. అన్ని జూటా మాటలు ఎన్నెన్నో మాట్లాడచ్చు, మీ కళ్ళ ముంగట మీ రోడ్డు కనబడతలేదా? మీ కళ్ళ ముంగట ప్రతిరోజు నల్ల నీళ్ళు వస్తలేవా? మీ కళ్ళ ముంగట గజ్వేల్ దావఖాన బాగ్ కాలేదా? మీ కళ్ళ ముంగట మరుకుకు మండలం కాలేదా? మీ కళ్ళ ముంగట కొండపోచమ్మ సాగర్ నెత్తి మీద గంగమ్మ తల్లి రాలేదా? నీ కళ్ళ ముంగట నీ బాయి కాడ 24 గంటల కరెంట్ వస్తలేదా? నీ కళ్ళ ముంగట నెల నెల 2000 పింఛన్ వస్తలేదా? నీ కళ్ళ ముంగట పంట పంటకు ఎకరానికి 5000 రూపాయలు వస్తున్నది నిజం కాదా? అన్నీ కళ్ళ ముందు కనబడంగా ఈ దొంగ నాయకులు, ఈ జూటాగాళ్ళు, బట్టెబాజిగాళ్ళు మాట్లాడే మాటలు నమ్మితే మనం ఆగమైపోతాం. కళ్ళతో చూసింది నమ్మమంటున్నా నేను. చెవులలో అప్పుడప్పుడు ఏమైందంటే జూటా మాటలు వాడు మైకులు వచ్చి మాట్లాడిపోతే అది నమ్మినామనుకో ఆగమైతాం. మీ కళ్ళ ముందు రోజు కనబడుతుంది కదా మార్పు. 10 ఏండ్ల కింద మరుకుకేంది, 10 ఏండ్ల తర్వాత మరుకుకేందో ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఈరోజు గజ్వేల్ ఒక 30 ఏండ్ల ముంగటి పోయింది కదా. వెనకటి ఎవరైనా పోస్ట్ కార్డు గజ్వేల్కేస్తే ఆడిపోతుండే, గద్వాల పోతుండే. ఇవాళ ఇప్పుడు గజ్వేల్ అంటే తెలివనోళ్ళు తెలంగాణలో ఉన్నారా ఎవరన్నా? అరే మొన్నటిదాకా ఈ కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఏమని తిట్టిరు? ఏ కేసీఆర్ అన్ని గజ్వేల్కే చేస్తుండు, అన్ని మరుకుక్కే చేస్తుండని తిట్టిరా లేదా? ఇదే బీజేపీ వాడు తిట్టిండు, ఇదే కాంగ్రెస్ వాడు తిట్టిండు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఓటాడనీకి వస్తున్నారు అని ఆయనను? అసలు నీ గజ్వేల్ ఓటు అడిగే హక్కు ఉన్నదే బీజేపీకి? వీ నిన్నటిదాకా తిట్టలే, అబ్బో గజ్వేల్కి బాగా చేసిండు అని తిట్టిరు, మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వస్తారు ఇప్పుడు? అంటే మనం ఆలోచించాలి.
మనకు అన్నం పెట్టింది కేసీఆర్, మన గౌరవం పెంచింది కేసీఆర్, మన ప్రతిష్ట పెంచింది కేసీఆర్, గజ్వేల్ రూపురేఖలు మార్చింది కేసీఆర్. అలాంటి కేసీఆర్ ను మనం కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి. అందరం కూడా 30 తారీఖు నాడు లైన్ గట్టి, వరుస గట్టి, జట్టు గట్టి ఒక్కటే గుద్దుడు, కారు 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 కారు, అవునా కాదా? ఆ రకంగా అందరం కూడా కారుకేద్దాం. ఇలా కాంగ్రెస్ బీజేపీలు మన గజ్వేల్ యొక్క అభివృద్ధిని ఓర్చుకోలేదు. మన గజ్వేల్ అభివృద్ధికి కాళ్ళల్లో కట్టెలు పెట్టిండ్రు. మన గజ్వేల్ అభివృద్ధి జరుగుతుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకున్న వాళ్ళు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. మన అభివృద్ధికి అడ్డుపడ్డోళ్లకు, మన అభివృద్ధిని ఓర్వలేనోళ్లకు మనం ఓటేద్దామా? దయచేసి ఆలోచన చేయండి. ఇలా మనకింత అన్నం పెట్టిండు కేసీఆర్, మనకింత గౌరవం పెంచిండు కేసీఆర్. ముంగటికి కూడా మంచిగా చేస్తా అంటుండు, పింఛన్ 5000 చేస్తా అంటుండు, రైతు బంధు 16000 చేస్తా అంటుండు, 400 సిలిండర్ ఇస్తా అంటుండు, సౌభాగ్యలక్ష్మి 3000 ఇస్తా అంటుండు. ఇంత మంచిగా మన కేసీఆర్ చేయంగా కింది మీద అయిదామా? ఇంకో మాట అంటున్నా, సంసారం అన్న కాడ 10 సమస్యలు ఉంటాయి, అన్ని ఒక్కసారి తీరుతాయా? దేవునికి పోయే మనం 10 మొక్కుతే దేవుడు 1 2 ఇస్తాడు, అన్ని ఇస్తాడా? 10 మొక్కులు మొక్కితే దేవుడే 1 2 తీరుస్తాడు. మన కేసీఆర్ 10 ఇట్ల 9 తీర్చిండు, ఇంకా 1 6 ఏదన్నా కింది మీద ఉన్నా, వెనక ముందున్నా తప్పక ఆయన్నే తీరుస్తాడు. చేసుకుందాం, నేను అండగా ఉంటా, మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. దయ ఉంచి మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, కుల పెద్దలు అందరు కూడా కారు కోటేసి కేసీఆర్ గారిని దీవించండి. ఇవాళ కొంతమంది బంధుత్వమని, కులమని, మతమని బయలుదేరిండ్రు. మరి కులం ఉంటే మొన్నటిదాకా ఉండాలి కదా? మన ఇంట్లో సావైతనో, మన ఇంట్లో కష్టం వస్తానో, మనోళ్ళు దావకాన్లు పడతానో రావాలి కదా? వచ్చింది ఎవడన్నా? వచ్చింది గీవిలే కదా? గీడున్న మా సర్పంచ్ గారు, మా ఎంపీటీసీ గారు, మా పార్టీ కార్యకర్త వచ్చి కదా మిమ్మల్ని కాపాడింది. ఇంత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇచ్చినాం, దావఖాన పోతే డాక్టర్కి ఫోన్ చేసి చెప్పినాం, పోలీస్ స్టేషన్ పోతే దగ్గరుండి నిలబడి తీసుకొచ్చి ఇడిపించుకొచ్చిండు మా వాళ్ళు. దేనికైనా నిలబడ్డం మనం కదా? ఈ గులాబీ జెండోలు నిలబడ్డారు తప్ప గౌడెవడని కనబడ్డా చెల్లె? మళ్ళా 30 తారీఖు తర్వాత వీడెవడని ఉంటాడా? మళ్ళా ఎవడు దొరకడు? మళ్ళా మళ్ళా గీనే కేసీఆర్ ఉంటాడు, మళ్ళా గీదే గులాబీ కండువోలే మోపైతాడా? ఇంకా వరదరాజేశ్వర స్వామి గుడి మంచిగా అయితలేదా? ఇప్పుడు పెద్దగా గుడి మంచిగా చేస్తుండు కేసీఆర్. అరే చెయ్యంది ఏంది కేసీఆర్, అన్ని చేసుకుంటూ వచ్చిండు. ఏదన్నా 1 2 వెనక ముందు అయినా పెద్ద మనసుతో క్షమించండి. ఆ 1 2 ఏదన్నా ఆగిపోయినాయి ఉంటే కూడా జర మళ్ళా చేసుకుందాం. ఈ తాప ఏమైందంటే ఈ 5 ఏళ్ళ కరోనా పడ్డది, 2 సార్లు కరోనా వచ్చింది, 2 ఏండ్లు కరోనా వచ్చుట్లో కూడా జర అంత కింది మీద అయింది. ఆమె దానికి అమ్మైంది, ఖర్చు పెరిగింది. ఆ కరోనాలో కూడా ఊకోలే, మీకు ఇంత 2000 బ్యాంకులు వేసినాం, 10 10 కిలోల బియ్యం ఇచ్చినాం, మీకు ఇంత మందులు పంపినాం, మిమ్మల్ని కడుపులో పెట్టి కరోనా లాంటి కష్టంలో కూడా కాపాడుకున్నామా లేదా? కరోనా వస్తే నేను తిరిగిన గజ్వేల్లా, వీడెవడన్నా ఈ ఓట్ల కోసం వచ్చినాడు కనబడ్డాడు కరోనా వస్తే ఇంట్లో అన్నాడు హైదరాబాద్ వాడు. వాడేమో కరోనా వచ్చినప్పుడు ఇంట్లో అన్నాడు, ఆ కరోనా కష్టకాలంలో నేను కానీ ఇక్కడున్న మేమందరం కూడా భయపడకుండా మూతికి బట్ట కట్టుకొని మీ ఇళ్ళల్లో తిరిగినాం, మీ ఊర్లలో తిరిగినాం, మేమున్నాం, ధైర్యంగా ఉండండి అని మీకు ధైర్యం చెప్పినాం, కాపాడుకున్నాం. ఇంత ఎవరైనా గరీబోళ్ళు ఉంటే ఇంత బియ్యం ఇచ్చినాం, ఇంత కూరగాయలు పంపినాం, కాపాడుకున్నాం మేము. వీడెవడని వచ్చిన ఆడతాల్లి కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు, మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వాడు ఓటు అడగాలే? అందువల్ల ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ముచ్చట్లున్నాయి. మీరు మంచోళ్ళు, మరకు కంటే మా సొంత ఇల్లు లెక్క. మీరు దయచేసి మా మరకుకు ప్రజలు ఇవాళ పెద్ద మెజారిటీ, అందరికంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చి రాష్ట్రంలో మరకుకు మండలం చరిత్ర సృష్టించాలని నేను మీ అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ, ఇంత గొప్పగా ఇంత ఎండలు కూడా వచ్చి మమ్మల్ని దీవించినందుకు మీకు శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కార్యకర్తలు, ఈ యొక్క 15 రోజులు తమ్మి, 15 రోజులు మీరు కష్టపడండి. మీ మా కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా ఇటు ప్రతాప్ అన్న ఉంటాడు, యాదవ్ రెడ్డి గారు ఉంటారు, మా భూమన్న ఉంటాడు, హరీష్ అన్న కూడా మీకోసం ఉంటాడు. ఏ రాత్రి వచ్చినా, ఏ పగలొచ్చినా, ఏ దావఖాన పనిపడ్డా మీ అన్న హరీష్ అన్న మీకు అండగా ఉంటాడు. ఎప్పుడైనా 24 గంటలు నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. నా దగ్గర అపాయింట్మెంట్ సిస్టమ్ లేదు. పొద్దున ఎంతమంది వచ్చినా దరఖాస్తు తీసుకుంటా, పనిచేస్తా, కడుపు నుండి అన్నం పెట్టి తోలిస్తా. ఎవరైనా రావచ్చు, మీలో చాలా మంది వచ్చిన వాళ్ళే ఉన్నారు. అందువల్ల కార్యకర్తలు ధైర్యంగా పనిచేయండి బిడ్డ. నేను మీకున్నా, నేను పూర్తిగా కంటికి రెప్పలాగా నా కార్యకర్తల్ని, మా అక్క చెల్లెలను కాపాడుకుంటా అని చెప్పి మనవి చేస్తూ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఇవో కారు కెస్ట్రోల్ చేయలావట్టు, వెనక ముందు ఉన్నోళ్ళు వద్దు. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ.
థాంక్యూ. ఈరోజు బీజేపీకి రాజీనామా చేసి కాసిరెడ్డిపల్లి నుంచి అప్పాల శ్రీనివాస్, అప్పాల మహేందర్, అప్పాల సంజు, మజీద్పల్లి నుంచి ఎర్ర సత్యం, హరీశన్న గారి సమక్షంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేరుతున్నందుకు వారికి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చి ఇంత పెద్ద విజయవంతం చేసినటువంటి మహిళా తల్లులందరికీ పాదాభివందనాలు తెలుపుకుంటూ, దయచేసి మన కార్యకర్తలు ఏ ఊరికి వారే తెచ్చినటువంటి డిసిషన్లను మహిళా తల్లులను ఎక్కించి ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకోవాలని నాయకులందరికీ మనవి చేస్తున్నాం. దయచేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ ఊరి కార్యకర్తలు వారు వారిని డిసిషన్లు లెక్కించవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ఆరన్నది మూరయ్యినా హరిసన్న జనమంతా నీ పక్షమే.